उत्कंठ उद्रिक्त परिस्थितुल मध्य नरसंपेटलो जूनियर पंचायती कार्यदर्शी सोनी अंत्यक्रियलु मुगिसायी। सोनी आत्महत्यकु प्रभुत्वमे बाध्यत वहिंचालनि कांग्रेस बीजेपी तो पाटु जेपीएस डिमांड चेयगा असलु सोनी आत्महत्यकु भर्त वेधिंपुले कारणमनि पोलीसुलु केसु नमोदु चेशारु। वरंगल जिला रंगापुरंकु चेंदिन जूनियर पंचायती कार्यदर्शि बैदि सोनी आत्महत्य अंदरिनि आंदोलनकु गुरिचेस्तुंदि। సమ్మెను వీడి విదలకు హాజరైన సోని పంచాయతీ కార్యాలయంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం రాజకీయంగా దుమారం రేపింది। రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన జేపీఎస్లో సోని ఇంటి ముందు బైటాయించి ఆందోళనకు దిగారు। జేపీఎస్లో నిరసన ఆందోళనలు భారీ పోలీసు బందోబస్తు మధ్య అంతిమయాత్ర సాగింది। సోని కుటుంబానికి న్యాయం చేసి జేపీఎస్లను రెగ్యులర్ చేయాలని పలువురు డిమాండ్ చేశారు। కుటుంబ కలహాలతోటి ఆమె ఆత్మహత్య చేసుకున్నదని చిత్రీకరించే ప్రయత్నం చేయడం అనేది అది కూడా గవర్నమెంట్ అధికారులు వాళ్ళు వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రయత్నం చేయడం అంటే ఇంతకన్నా దిగజారుడుతనమే ఉందా మీరు ఆలోచన అంటే మానవత్వం అనేది కూడా మర్చిపోయి ఓదికు బిడ్డపోయి తండ్రి ఎడుస్తుంటే అప్పటికప్పుడు ఆయన తోటి పిటిషన్ తీసుకోవాల్సినంత ఎమర్జెన్సీ ఏమొచ్చిందండి। అంతిమయాత్రలో పాల్గొన్న జేపీఎస్లో సోనీది ఆత్మహత్య కాదు ప్రభుత్వ హత్య అని ఆరోపించారు। ఇప్పటికైనా ప్రభుత్వం జీపీఎస్లను రెగ్యులర్ చేయాలని కోరారు। కుటుంబ తగాదాల వల్ల చనిపోయిన అనేది అవాస్తవం। ఖచ్చితంగా మా పేరెంట్స్ తో కూడా మాట్లాడడం జరిగింది। అది మొత్తం అవాస్తవం। ఉద్యోగ భద్రత లేక నేను రెగ్యులర్ అయితేనో కాని అనే ఉద్దేశంతో నాలుగు రోజుల నుంచి మనస్తాపానికి గురై ఏం చేయాలో అర్థం కాక బలవంత మరణానికి పాల్పడింది। ఇలా ఉండక సోని ఆత్మహత్యకు భర్త ప్రసాద్ వేధింపులే కారణమని పోలీసులు కేసు నమోదు చేశారు। సమయ ప్రభావంతో సోని ఆత్మహత్య చేసుకోలేదని కుటుంబ సభ్యులు తండ్రి ఫిర్యాదు మేరకు భర్తపై కేసు నమోదు చేశామని డీసీపీ కరుణాకర్ తెలిపారు। ఉద్రిక్త పరిస్థితుల మధ్య సోని అంతిమ సంస్కారాలు పూర్తి కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు।